వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న టీ కాంగ్రెస్ పార్టీకి స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేయడంలో భాగంగా నేడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం అవుతోంది. ఆశావాహుల నుంచి అప్లికేషన్ స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను పరిశీలించి వాటిని వడబోసి ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను అలాగే సమస్యాత్మకంగా ఉన్న చోట్ల గరిష్టంగా ఐదుగురు పేర్లను ఎంపిక చేయనుంది. పీసీ సమావేశం ముగిశాక వీలైనంత త్వరగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు లేదా మూడు పేర్లను ఖరారు చేయనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, ఉదయం కూడా మనం మాట్లాడాం, సో ఆశావాహుల సంఖ్య అలాగే ముగ్గురు లేదా కొన్ని ప్రాంతాల్లో ఐదుగురు అభ్యర్థులు అంటున్నారు, నిజంగా ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది రాబోయే రోజుల్లో? యా, ఇలాంటి మొమెంటం మనం చూసాం చివరి ఎన్నికల్లో కూడా, 2018లో కూడా. సో ఏంటి కాంగ్రెస్ శిబిరంలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది, ఏంటి అప్డేట్? ఈ కాంగ్రెస్ టికెట్ ఆశావాహులో మాత్రం టెన్షన్ నెలకొని ఉంది. ఉదయం కూడా లీస్ట్ లో తమ పేరు ఉంటుందో ఉండో అన్న ఒక ఆందోళన అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగబోతా ఉంది. ఇప్పటికే భేటీకి సంబంధించి 111 నుంచి వచ్చిన చేయడం జరిగింది. మొత్తం కమిటీ ముందు ఈ యొక్క అభ్యర్థుల యొక్క వివరాలు పెట్టబోతా ఉన్నారు. మొత్తం కూడా షెడ్యూల్ అందరికి సంబంధించి స్క్రీనింగ్ జరగబోతా ఉంది. సాయంత్రం 3 నుంచి 5 పేర్లతో కూడిన ఒక జాబితాను టీ కాంగ్రెస్ సిద్ధం చేయబోతా ఉంది. దాదాపుగా 10 కంటే ఎక్కువ నియోజకవర్గాలనే 10 కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. కేవలం ఒక 7-8 నియోజకవర్గాలు మాత్రమే 2 నుంచి 3 దరఖాస్తులు వచ్చాయి. వాటి విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ 10ల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి స్క్రూటినీ చేసిన విషయంలో మాత్రం టీ కాంగ్రెస్ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇల్లందు లాంటి రిజర్వు నియోజకవర్గాలకు 38 పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వాటిని ఏ విధంగా ఓడపోస్తారనే సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా పొంగులేటి బస్సు నుంచి కొంతమంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కొంతమంది దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇలా గ్రూపుల వారిగా ఉన్న వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చిన నేపథ్యంలో ఏ వర్గానికి ఇస్తే ఏ సమస్య వస్తుందనే ఒక ఆందోళన అయితే టీ కాంగ్రెస్ పెద్దల్లో కనిపిస్తా ఉంది. దీనికోసం ఒక సుదీర్ఘమైన కసరత్తు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు నిర్ణయం తీసుకుపోయినప్పటికీ ఇది ఒక 2-3 రోజుల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. 2-3 రోజుల పాటు ఒక 3 పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఏసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ ముందు ఆ జాబితాను టీ కాంగ్రెస్ యొక్క ఎలక్షన్ కమిటీ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. యా, అయితే ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల గొడవ ఎక్కువగా కాంగ్రెస్ లో మనం తరచూ వినబడుతూ ఉంటుంది. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు లేదా ఐదుగురు అంటున్నారు సీనియర్ నేతలు, ఎంతో మంది జిల్లాల వారీగా ఉన్నారు, సో వీళ్ల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? నిజంగా ఆ ఫైనల్ డెసిషన్ హైకమాండ్దే అంటున్నప్పటికీ నేతలు ఇక్కడ ఊరుకునే పరిస్థితి కనిపిస్తుందా కాంగ్రెస్ లో, రాకేష్? అందుకోసం ఒక అబ్జర్వర్ల టీమ్ ని ఇప్పటికే ఏసీసీ ఏర్పాటు చేయడం జరిగింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 17 మంది నియమించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఏసీసీ సీనియర్లతో మాట్లాడే అవకాశం ఉంది. ఇలా గ్రూపుల వారిగా ఎవరైతే అభ్యర్థుల విషయంలో కొంత ఇబ్బంది అవుతుందో వారిని ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొదటి దశలో 3 నుంచి 5 పేర్లను స్క్రీనింగ్ చేసిన తర్వాత ఢిల్లీకి పిలిపించుకొని ముఖ్యమైన సీనియర్ నేతలందరినీ మాట్లాడిన తర్వాతే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దామోదర్ రాజనర్సింహ్ గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, లేకుంటే రేవంత్ రెడ్డి గాని, పట్టి గాని, ఇలాంటి వారి సీనియర్ల విషయంలో మాత్రమే ఏ ఇబ్బంది లేదు. ఇక మిగతా కొత్త వారికి సంబంధించిన పేర్ల విషయంలో చాలా మంది అభ్యంతరాలు చెరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక ఖమ్మం లాంటి జిల్లా చూసుకుంటే నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ కి మంచి పట్టున్న జిల్లాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి చోట్ల తుమ్మలదే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆయన అడిగిన చోట ఇచ్చే అవకాశం ఉంటుందా? దానికి ఆశావాహులు ఊరుకుంటారా? ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది? ఇలాంటి 2-3 చోట్ల ఎదురయ్యే అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఆ అంచనానైతే ఊహిస్తా ఉంది. ఎందుకంటే టికెట్ల ప్రకటన గానీ టికెట్లకు సంబంధించిన కసరత్తు ప్రారంభంగానే పార్టీలో ఒక అలజడి వస్తుందని ఇప్పటికీ ఆ భావిస్తున్న నేపథ్యంలో దీనికోసం అబ్జర్వర్లు వాళ్ళు కానీ స్క్రీనింగ్ కమిటీ కానీ లేకుంటే ఏసీసీ నుంచి ఒకరిద్దరు ముఖ్యమైన నేతలకు ఈ యొక్క నేతల బుద్ధిగింపుకి సంబంధించిన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతలతో చర్చలు కూడా జరుగుతున్నాయి కదా, సో వాళ్ళు కూడా క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా వారి టికెట్ల విషయం కూడా చర్చకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏసీసీ పరిగణలోకి పొత్తులు ఉంటాయని స్పష్టం చేసిన నేపథ్యంలో
ఈ మొత్తం అభ్యర్థుల ఖరారు ప్రక్రియ అంతా కూడా ఇక్కడ కొంత మినిమైజ్ చేసుకుని ఢిల్లీ వేదిక చేసేందుకు టీకాంగ్ సిద్ధమైంది. ఇక్కడ ఏసీ ఇబ్బందులు అవుతుంది, టీపీసీసీ మీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఏసీసీ కోర్టులో పాల్వేయాలనేది టీపీసీ ఎత్తుగడగా కనిపిస్తా ఉంది. ఒక వారం రోజుల్లో ఈ వ్యవహారం అంతా కూడా ఢిల్లీకి తెచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే రాకేష్.